వేల మంది వచ్చేసారట. యేసుప్రభు బోధ చెబుతున్నాడు అనగానే అరణ్యానికి కూడా ఆకాశాన్ని అంటే అంత జనాంగం 5,000 మంది వచ్చేసారట. ఆ రోజులు 5,000 అంటే చాలా పెద్ద సంఖ్య. 5,000 మంది వచ్చి ఆ రోజు అలా ఉండిపోయారట. 5,000 మంది అరణ్యంలోకి వస్తే యేసుప్రభు అన్నాడట. అలా చూస్తారట, అందరికి భోజనాలు పెట్టండి అన్నాడట. 2,000 మందికి భోజనాలు పెట్టాలంటే మనం ఎలా అయిపోయాం మనం చూస్తాం. 5,000 మందికి అప్పటికప్పుడు ఉన్న పాటున ఆ పచ్చిక బయల మీద వాళ్ళు కూర్చోబెట్టి భోజనాలు పెట్టండి అంటే ఆ రోజు శిష్యులు వెంటనే చూసుకున్నారు, జేబీలు చూసుకున్నారట. శిష్యుల దగ్గర ఏమీ లేవు, శిష్యులు వాళ్ళు కోటీశ్వరులు కాదుగా, వాళ్ళ దగ్గర డబ్బులు ఏమీ లేవు. చూస్తే జేబీలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. జనాలు చూశారు, సంఖ్య 5,000 మంది ఉంది. అర్థమైపోయింది వాళ్ళకి, ప్రభువా ఇది అసాధ్యము అని. ప్రభు అన్నాడు, అవిశ్వాసులారా అన్నాడు. కారణం ఏంటి చెప్పనా? ఆయన ఆవరణంలో ఉండి, ఆయన సన్నిధిలో ఉండి దేవుడు ఎదుర్కొంటే దేవుడు వైపు చూడకుండా ఎవరు వైపు చూస్తున్నారు? వీళ్ళు జనాల వైపు చూస్తారు. దేవుడు ఎదుర్కొంటే జేబీలు చూసుకున్నారు, దేవుడు ఎదుర్కొంటే జనాలను చూసుకున్నారు, దేవుడు ఎదుర్కొంటే వంటలు ఎలా వండాలి చూసుకున్నారు. అందుకే దేవుడు అన్నాడు అవిశ్వాసు. దేవుడు ఎదుర్కొన్నప్పుడు దేవుడిని మాత్రమే చూడండి, ఆయన పనిలో ఉన్నప్పుడు ఆయన మాత్రమే చూడండి, ఆయన నమ్ముకుంటే ఆయనను మాత్రమే చూడండి, ఆయనకు భయభక్తులు కలుగుండండి. అది 5,000 కాదు, 10,000 కాదు, 8,000 సమస్య అయినా సరే దేవుడు అద్భుతం చేస్తాడంట. ఆయన కార్యం చేసి చూపించాడు. 5,000 మందికి వారే చేతులతో వడ్డించాడు. నేను అడుగుతున్నాను ఆయన వైపు చూడండి. ఖాళీ అయిపోయిన అకౌంట్లకి, ఖాళీ అయిపోయిన జేబులకి, అప్పులకి, ఇబ్బందులకి, సమస్యలకి జనాలను కాదు మనం చూడాల్సింది, దేవుని చూడండి. అది ఎంత పెద్ద కార్యమైన ఆయన అది అరణ్యంలోనే చేసేసినట్టు మనుషుల మధ్య నివసిస్తున్న మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయడా చేస్తాడు. నీ కుటుంబంలో సమస్యలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, రోగాలు ఉన్నా, ఏమున్నా, నీ చుట్టూ గుంపు కూడి మీ కుటుంబకి లేని చంపేయాలనుకున్నా, ఇవేమీ చూడకు, ఆయన వైపు చూడు, దేవుడి వైపుకి చూడు, ఆయన మీద అనుకో. ఆయన అంటున్నాడు నీతో ఎల్లకాలము నేను. ఆయన ఉంటే ఎలా ఉంటే చెప్పనా? చూసిన వాళ్ళకు కూడా కళ్ళు పోయేలా చూపిస్తాడు ఆయన. ఏడ్చే వాళ్ళు మరీ ఏడ్చేలా చూపిస్తాడు ఆయన. బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడు ఆయన. అద్భుతాలు చూసి సగం అడలెత్తిపోయి చచ్చిపోయేలా చూపిస్తాడు ఆయన. కాబట్టి జాగ్రత్త, దేనికి భయపడకండి. రోగాలకి, భయాలకి, ఇవన్నీ భయాలు రావడానికి ఆదిలో లేని భయం మధ్యలో ఎందుకు వస్తుందంటే దేవుణ్ణి వదిలేసి తిరుగుతున్నాం. దేవునికి భయపడడం మన విధి, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడం విధి. ఈ విధికి మాత్రమే భయపడని మిగిలిన పక్కన పెట్టండి. అవి భయాలే కాదు, వాటికి భయపడాల్సిన అవసరమే లేదు. ఏమైపోయినా మనకున్నాడు తోడు ఒకే ఒక్కడు, మన కొరకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు. నేను మళ్ళీ అంటున్నాను, ఈ లోకము, ఈ సమస్యలు, ఈ సిలువు లాంటి ప్రయత్నాలు ఇవన్నీ నీ మీదకి వచ్చి వీళ్ళందరూ గురిపెట్టి నేను చూసినప్పుడు ఈ లోకం ఇవ్వాల్సిన మాట ఒకే ఒకటి, వీరు నిజముగా దేవుని కుమారులే. ఈ సమస్యల్లో దేవుడు మనకు సమాధానం ఇస్తాడు, అద్భుతం చేసి లోకానికి చూపిస్తాడు, లోకానికి అర్థమవుద్ది వీళ్ళు నిజముగా దేవుని. కాబట్టి భయపడకండి, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్.